channel Today's Health and Beauty. ఈ వీడియోలో నేను మీకు స్కిన్ పిగ్మెంటేషన్ ని తగ్గించుకునేటువంటి ఒక సూపర్బ్ హోమ్మేడ్ ఫేషియల్ మసాజింగ్ క్రీమ్ ని ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. ఈ క్రీమ్ వల్ల మీకు స్కిన్ పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చండి. చాలామంది ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ అనేది అమ్మాయిలకి మాత్రమే కాదు, అబ్బాయిలు అందరూ కూడా ఈ పిగ్మెంటేషన్ స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఈ పిగ్మెంటేషన్ గురించి తెలిసినా కూడా సరిగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి అసలు స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వారి కోసం నేను ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి అనంటే, మన చర్మం అనేది న్యాచురల్ కలర్ నుంచి వేరే కలర్లోకి మారటాన్ని, అంటే మన చర్మం రంగు మారటాన్నే స్కిన్ పిగ్మెంటేషన్గా చెప్పొచ్చండి. ఈ చర్మం అనేది రంగు మారటం ఎందుకు జరుగుతుంది అంటే, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ మెయిన్ రీజన్స్ ఏంటి అనంటే, మనం ఎక్కువగా కొంతమంది ఎండలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా చర్మ రంగు మారిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా స్కిన్ పిగ్మెంటేషన్ లాగే కన్సిడర్ చేయొచ్చు మనం. ఇంకా ఏంటంటే, మన చుట్టూ ఉండేటువంటి ఎన్వైరన్మెంటల్ చేంజెస్, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, అలాగే పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి ఈ చర్మంలో వచ్చేటువంటి రంగులో మార్పులు, దీన్ని కూడా స్కిన్ పిగ్మెంటేషన్గా తీసుకోవచ్చు. ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్లో హెచ్చు తగ్గులు ఉండటం వల్ల కూడా ఈ స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది రావడానికి మనకి అవకాశం ఉంది. ఇంకా మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్, ఆహార లోపం వల్ల కూడా మనకి స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలామంది ఈ స్కిన్ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడం కోసం చాలా రకాల స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నటువంటి చాలా వాటిని యూస్ చేస్తూ ఉంటారు. వీటన్నింటినీ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ స్కిన్ పిగ్మెంటేషన్ టైప్స్ చాలా ఉన్నాయండి. మెయిన్గా 3 పిగ్మెంటేషన్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హైపర్ పిగ్మెంటేషన్, రెండవది హైపో పిగ్మెంటేషన్, అండ్ లాస్ట్ వన్ డీ పిగ్మెంటేషన్ అండి. ఫస్ట్ వన్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి అనంటే, మన న్యాచురల్ స్కిన్ కలర్ అనేది బాగా ముదురు రంగులోకి మారటాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. సెకండ్ ఏంటి అనంటే హైపో పిగ్మెంటేషన్. మన స్కిన్ కలర్ అనేది నార్మల్గానే ఉంటుంది, అక్కడక్కడ చర్మం మీద తెల్ల మచ్చలు. ఇప్పుడు మనం నార్మల్గా ఈ కలర్లో ఉంటే దీనిపైన ఇంకా తెల్లగా కనిపించేటువంటి మచ్చలు, చర్మం మీద అక్కడక్కడ తెల్ల మచ్చలు ఇలాంటివి ఏర్పడడాన్ని హైపో పిగ్మెంటేషన్ అంటారు. ఇంకొకటి లాస్ట్ పిగ్మెంటేషన్ డీ పిగ్మెంటేషన్, అంటే మన చర్మ రంగు ఉన్నటువంటి కలర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, దీన్నే డీ పిగ్మెంటేషన్గా చెప్పుకోవచ్చండి. సో ఇలా ఈ 3 రకాల స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది ఏంటి అనంటే, ఈ స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా ఎలాంటి కేరింగ్ అనేది తీసుకోకుండా ఉంటారు. కొంతమందికి అసలు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అనే తెలియకుండా ఉంటారు. ఇలా స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా మీరు ఎలాంటి కేర్ తీసుకోకపోవడం వల్ల ఫర్దర్గా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మీరు మాత్రం సైలెంట్గా ఉండకండి, ఏదో ఒక ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి, లేదంటే ఏదో ఒక హోమ్ రెమెడీని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను మీకు స్కిన్ పిగ్మెంటేషన్ని తగ్గించేటువంటి ఒక సూపర్బ్ ఫేషియల్ మసాజింగ్ క్రీమ్ని ఈ వీడియోలో నేను మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. సో పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆ మసాజింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముఖం మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ను అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ను తగ్గించడానికి ఈ మసాజింగ్ క్రీమ్ చాలా బాగా యూస్ అవుతుంది. ఈ క్రీమ్ ముఖం మీద ఉన్న నల్ల మచ్చలను, మొటిమల వల్ల వచ్చిన మచ్చలను, అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ని అన్నింటికీ ఒక మంచి అద్భుతమైన పరిష్కారంగా ఈ క్రీమ్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అన్ఈవెన్గా ఉన్నటువంటి స్కిన్ని కూడా ఈవెన్గా చేయడానికి కూడా ఈ క్రీమ్ చాలా బాగా యూస్ అవుతుంది. అంతేకాకుండా ఈ క్రీమ్ని డైలీ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ చాలా బ్రైటన్ అవుతుంది. ఈ క్రీమ్ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఒకసారి ఈ క్రీమ్ని తయారు చేసుకుని పెట్టుకుంటే 15 రోజుల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ రూమ్ టెంపరేచర్లో ఈ క్రీమ్ని మనం స్టోర్ చేయకూడదు, రిఫ్రిజరేట్ చేసుకుని ఈ క్రీమ్ని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫేషియల్ మసాజింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ క్రీమ్ తయారు చేయడానికి మనకి పొటాటో అవసరం ఉంటుంది. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుందాం, అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పొటాటోను ఈ బౌల్లో వేసి 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా
ఇలా బాయిల్ చేసుకున్న పొటాటోను బయటకు తీసి దీనిపై ఉన్నటువంటి స్కిన్ మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పొటాటో పై లేయర్ మొత్తాన్ని తీసేయండి. బాయిల్ అవ్వటం వలన పొటాటో పై స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. పొటాటో పిగ్మెంటేషన్ ప్రాబ్లంకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పొటాటోలో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ బ్లీచింగ్ ప్రాపర్టీస్ చర్మం మీద ఉన్నటువంటి ప్యాచెస్ అన్నింటినీ పూర్తిగా తొలగిస్తాయి. ఇలా తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ ని ఒక మిక్సీ జార్ లో తీసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పసుపు మన స్కిన్ కి చాలా మంచి బెనిఫిట్స్ ని అందిస్తుంది. స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది, అలాగే పింపుల్స్ ని రాకుండా చేస్తుంది, ట్యాన్ ని కూడా రిమూవ్ చేస్తుంది, ఇంకా స్కిన్ కి మంచి గ్లోయింగ్ ని అందిస్తుంది. అందుకే ఈ క్రీమ్ లో నేను టర్మరిక్ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్. 2 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ వాటర్ను ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. రోజ్ వాటర్ మన స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని అందించడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ని డీప్గా క్లీన్ చేసి లార్జ్ పోర్స్ని తగ్గించుకోవడానికి కూడా రోజ్ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనందరి ఇంట్లో ఉండేవే, కాబట్టి అందరూ ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. ఈ టిప్ని రోజు ఫాలో అవ్వాలి అంటే ఈ క్రీమ్ని రోజు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఈ క్రీమ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ రూమ్ టెంపరేచర్లో పెట్టకుండా రిఫ్రిజరేట్ చేసుకొని ఈ క్రీమ్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ క్రీమ్ చాలా చాలా ఎఫెక్టివ్. మీరు ఖచ్చితంగా ఈ క్రీమ్ని తయారు చేసుకుని అప్లై చేసుకుని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 పీస్ లెమన్ని కూడా యాడ్ చేసుకుందాం. లెమన్లో ఉండేటువంటి విటమిన్ సి ప్రాపర్టీస్ చర్మం మీద ఉన్న ట్యాన్ని పూర్తిగా తొలగిస్తాయి. ఇప్పుడు మనకు కావలసినటువంటి ఫేషియల్ మసాజింగ్ క్రీమ్ తయారైపోయింది. మీరు కావాలంటే ఈ క్రీమ్ను ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని దానిలో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ను ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియోలో నేను నా చేతి మీద అప్లై చేసుకుని చూపిస్తున్నాను. ఈ మసాజింగ్ ప్యాక్ను మీరు ముఖానికి అప్లై చేసుకునే ముందు ముఖాన్ని చల్లని నీటితో బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ మసాజింగ్ క్రీమ్ను తీసుకుని ముఖం అంతా బాగా అప్లై చేసుకుంటూ మసాజ్ చేస్తూ ఉండండి. దాదాపు 5 నుంచి 10 నిమిషాల వరకు మసాజ్ చేస్తూనే ఉండండి. ఇలా మసాజ్ చేయటం వలన ముఖం మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చర్మం కూడా చాలా డీప్గా క్లీన్ అయిపోయి ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా 10 నిమిషాలు చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు చర్మాన్ని అలా వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా తడంతా తుడిచేసుకుని మీరు రోజు ఉపయోగించేటువంటి మాయిశ్చరైజర్ని మీ ముఖానికి అప్లై చేసుకుని పడుకోండి. ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ అవైలబుల్ లేకుంటే ఎలోవెరా జెల్నైనా కూడా మీరు మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మీరు రోజు ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా 1 వీక్లోనే మీ ముఖంలో చాలా గ్లో అనేది కనిపిస్తుంది. పిగ్మెంటేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ముఖం మీద మచ్చలతో అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఈ మసాజింగ్ జెల్ని మీరు రోజు కనుక రాసుకుంటే మీ ముఖంలో చాలా మార్పు మీరే గమనిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.